హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే మాత్రం నాతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. గెస్ట్ ఒక్కలే కాదండి, స్పెషల్ కప్పులు ఉన్నారు నా దగ్గర. సో చాలా మంది చాలా డేస్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. బ్యూటిఫుల్ కపుల్ అండ్ నాని అండ్ పింకీ మనతోనే ఉన్నారు. హాయ్ నాని. హాయ్ అక్క. హాయ్ పింకీ. హాయ్ అక్క. సో అయితే మాకు తెలిసిన పింకీ ఎప్పుడు అంటే సమంతా ఐ లవ్ యూ, ఇది మాత్రం బాగా ఎవరికి అమ్మా ఇంత అరుస్తుంది డైలాగ్తో. అలాగే మాకు ఒక ఇన్స్టా సరిగ్గా లేదు, యూట్యూబ్ లేదు. అంటే తను ఒక సమంత ఫ్యాన్ అని తెలుసు, కానీ పింకీలా ఎవరికి తెలియదు. ఆ వీడియో మీ మీమాన్ చేసి పెడితే నిన్ను పక్కన ఉంటే నిన్ను కూడా మర్చిపోయింది అక్కడ కదా. చెప్పానా నాకు ఇష్టం సమంత అంటే కాలేజీలో ఒక డైలాగ్ ఎలా చెప్పావు మా గుండెల్లో ఇలా నిలిచావు. రఘు కాలేజ్ లో నిన్ను చూసిందే కాక నీ కోసం పిచ్చెక్కి వచ్చాను. అమ్మాయిని నేనే ఇలా ఉంటే అబ్బాయిలు ఇంకెంత అయిపోతారు. సమంత ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడవా, ఐ లవ్ యూ. ఓకే, ఒక పిక్చర్ మీతో తీసుకోవాలి ప్లీజ్ సమంత. డైలాగ్ ప్రిపేర్ అయ్యి వచ్చావు అప్పటికప్పుడు స్పాట్ గా? అంటే లేదు, యాక్చువల్లీ నేను ఒక డైలాగ్ రాసుకున్నా తను మా కాలేజ్ వచ్చినప్పుడు చెప్దామని అనుకున్నది, కానీ తెలిసిందే కదా సిఎస్సి అంటేనే చిన్న పిల్లల్లా చూస్తారు. సో క్రౌడ్ అంతా వెళ్ళిన తర్వాత మమ్మల్ని పంపించారు. నాకు చాలా నేను వెనకాతలు ఉన్నా, అంటే దగ్గరే ఉన్నా, కానీ ఆ స్టేజ్ మీదకి మనల్ని ఎలా చేరు కదా. ఇప్పుడంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి సెలబ్రిటీస్ ని మీట్ అయ్యే ఛాన్సెస్ కల్పిస్తున్నారు. అప్పుడు మేము జస్ట్ నార్మల్ కాలేజ్ స్టూడెంట్స్ అంతే. సో మనం సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళలేము కదా. సో అంటే మాకు ముందే చెప్పారు, ఎవరైనా స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడాలి అనుకుంటే జాను మూవీ కోసం మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యి స్టేజ్ మీద మాట్లాడచ్చు అని. నేను ఆ డైలాగ్ ప్రిపేర్ అయ్యా, రాసుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఛాన్స్ రాలా. అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది మేము సమంతాత పిక్ తీసుకున్నామని చెప్పి నా ముందు వాట్సాప్ స్టేటస్ పెడితే ఎలా అన్నా తీసుకోవాలి అని చెప్పి నేను ఇంక వెళ్ళి ఇంక రచ్చ చేసేసి మొత్తానికి పిక్ తీసుకున్నా. ఏంటంటే మేము ఆ వీడియోని మా సుమన్ టీవీ ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా మేము వేసాం. అది మేబీ మీరు చూసుకోలేదేమో, చూడలేదు. సో మిమ్మల్ని ఫస్ట్ టైం ఇంటర్వ్యూ వచ్చేటప్పుడే నేను ఇవన్నీ చూస్తాను ఆల్రెడీ. అప్పుడు మిస్ అయ్యాను, ఇప్పుడు అడిగాను. అప్పుడే అది పడిన వెంటనే ఆవిడ షేరింగ్ దగ్గరది కూడా మేము ఆ ఇమేజ్ కూడా వేసాం. సమంత మార్నింగ్ 8:15 షేర్ చేసిన ఇమేజ్ కూడా సమంత గారు ఇలా చేశారు. ట్విట్టర్ లో పెట్టి రీట్వీట్ ఇచ్చి సో స్వీట్ ఆఫ్ యూ డార్లింగ్ అని చెప్పి పెట్టాను. ఇప్పటికి ఇంకా స్క్రీన్ షాట్ ఉంది, అది ఇప్పటికి ఉంటుంది. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ఇప్పటికి ఉంటుంది. మీ దగ్గర మిస్ అయినా మీరు ఇలా గూగుల్లో యూట్యూబ్లో వెతికితే ఉంటుంది. మొత్తానికి అయితే క్యూట్ కపుల్. ఒకవైపు చదువుకుంటున్నారు, ఇంకోవైపు రీల్స్ చేస్తున్నారు, ఇంకోవైపు వ్లాగ్స్ చేస్తున్నారు. ద హార్డ్ వర్క్ బట్ ఎంతో మందికి, యూత్కి, కపుల్స్కి మంచి ఇన్స్పిరేషన్ చేశారు. అంటే మనం కూడా చదువుకోవచ్చు, మనం కూడా ఇలా చేయొచ్చు, ఇంత అండర్స్టాండింగ్తో ఉండొచ్చు గొడవ లేకుండా. సో మా తరపు నుంచే కాదు, ఎక్స్పెషల్లీ మా సుమన్ టీవీ తరపు నుంచి అండ్ మిమ్మల్ని ప్రేమించే మీ అభిమానులందరి తరపు నుంచి ఎప్పుడు ఎప్పటికీ ఫర్ ఎవర్గా ఇలాగే కలిసి ఇంతే క్యూట్ కపుల్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. మీ కెరియర్ బాగుండాలి, బాగా చదువుకోవాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఎంతోమందికి ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. All the very best. Thank you, Akka. Thank you.